హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మన లాస్ట్ వీడియోలో తెలియజేశాం కదా అండి బ్లాక్ త్రిప్స్కి మందు అన్నట్టుగా మనము లాస్ట్ వీడియోలో స్ప్రే చేసిన మందుల గురించి చెప్పాము సో వాటి యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ మందులు ఎంతవరకు రిజల్ట్ చూపించింది ఎన్ని డేస్ వరకు అది బ్లాక్ త్రిప్స్ని ఆపగలదు దాంతోపాటు అది ఇంకా ఏ విధంగా పనిచేసింది అనేది మీకు తెలియజేస్తాను లాస్ట్ వీడియో చూడని వాళ్ళు చూడండి దాంతోపాటు ఈ వీడియోలో ఆ ప్రోడక్టు దాంట్లో ఉన్న కెమికల్ ఏంది దాంతోపాటు యాడ్ చేసి స్ప్రే చేసిన మందుల గురించి అయితే మీకు తెలియజేస్తానమాట సో ఒకసారి ఆ ప్రోడక్ట్లని మీరు కూడా మళ్ళీ చూడొచ్చు ఇవే ఫ్రెండ్స్ నేను పోయినసారి స్ప్రే చేసిన మందులు అనమాట బ్లాక్ త్రిప్స్కు ఇవి స్ప్రే చేసి ఇవాటితో సెవెంత్ డే వీటి యొక్క రిజల్ట్ మనకు ఏ విధంగా అనిపించిందంటే ఈ బ్లాక్ త్రిప్స్ మీద ఫైవ్ డేస్ వరకు మాత్రమే పనిచేయగలుగుతున్నవి ఎందుకంటే బ్లాక్ త్రిప్స్ యొక్క పురుగు యొక్క ఉధృక్తి అనేది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మనకు ఫైవ్ డేస్ వరకు బెటర్గా ఉంది సిక్స్త్ సెవెంత్ డే నుంచి బ్లాక్ ట్రిప్స్ డ్యామేజ్ అనేది అనేది కనిపిస్తుంది అనమాట మనమైతే ఫైవ్ డేస్ వరకు అబ్జర్వ్ చేసాం బాగానే ఉంది సిక్స్త్ డే సెవెంత్ డే నుంచి బ్లాక్ ట్రిప్స్ యొక్క డ్యామేజ్ అనేది మనకు కనిపించడం అయితే జరిగింది సో అందువల్ల మనకు మనము ఈ మందులు అనేవి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వస్తున్నాయి కాబట్టి ఇది స్ప్రే చేసినాం దీని యొక్క రిజల్ట్ అనేది మీకు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను ఎందుకంటే రిజల్టు కోసం వెయిట్ చేస్తుంటారు చాలామంది ఇప్పుడు ఈ తస్కా అనేది మనకు ఫైవ్ డేస్ వరకు అయితే ఆపుతుందండి దీంట్లో ఉన్న కెమికల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్కలైడ్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సి ఎక్స్ట్రాక్ట్ అంట ఫైవ్ పర్సెంట్ సో అక్కడ సీని వీళ్ళు మెన్షన్ చేయలేదు అది అక్కడ కెమికల్ని ఈ విధంగా మెన్షన్ చేశారు దాంతోపాటు సర్ఫెక్ట్ అండ్ టెన్ పర్సెంట్ సో ఇది వచ్చేసి మనకు స్ప్రే చేసే రోజైతే మస్తు విపరీతమైన మంట ఉంటుంది దాంతోపాటు కొంచెం తుమ్ములు దగ్గు లాంటిది అట్లాంటివి రావడం జరుగుతుంది సో ఇదేనండి తస్కా మందు సో మనకైతే ఫైవ్ డేస్ వరకు మాత్రమే రిజల్ట్ కొంచెం బెటర్గా కనిపించింది దాంతోపాటు పోయినసారి చూసేసరికి ఫ్లవర్ ఎక్కువ మోతాదులో ఉండే ఇది స్ప్రే చేసిన తర్వాత ఎక్కువ మోతాదులో నాకు పిందెలు అయితే దిగుతున్నాయి బాగానే ఉంది పిందె పిందె శాతం అనేది పెరిగిందనమాట ఆ విధంగా ఓకే దాంతోపాటు గ్రోత్ స్లో గ్రోత్నే ఉంది ఇంకొచ్చి ఇంకా మనకు ఈ బ్లాక్ టూప్స్ మీద అయితే స్ప్రే తెలు స్ప్రే చేయాలి అనుకుంటే మీరు ఫైవ్ డేస్ వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ విధంగా చేస్తానంటే చేసుకోండి ఫైవ్ డేస్ వరకు మాత్రమే రిజల్ట్ ఎక్కువ డేస్ అయితే ఇది మనము చెప్పడానికి అవకాశం లేదు దీని గురించి దాంతోపాటు హెర్బోమైట్ని యాడ్ చేసుకున్నాను మనం గతంలో కూడా స్ప్రే చేసినాం ఇది దీని యొక్క రిజల్ట్ అప్పుడు సూపర్ ఎక్స్ట్రాడినట్గా ఉంది ఇప్పుడు కూడా అలాగే నైస్ గ్రోత్ని కొంచెం తీసుకొచ్చిందిలే కానీ ఇక బ్లాక్ ట్రిప్స్ సమస్య ఉన్నప్పటికీ అయినా సరే ఫైవ్ డేస్ వరకు మాత్రమే పనిచేస్తున్నాయి సో అదే విధంగా ఇది కూడా అంతే అనమాట దీంట్లో ఉన్న టెక్నికల్ కూడా ఒకసారి మీరు చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళకు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను నీమ్ ఆయిల్ ఉంది కరెంజ్ ఆయిల్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రూపంలో ఉందన్నమాట వీటితో పాటు నేను స్ప్రెడర్ని కలుపుకొని మాత్రం స్ప్రే చేశాను ఇవాటితో సెవెంత్ డే అండి ఇవి స్ప్రే చేసి సో మనము నిన్న ఈవినింగు వేరే మందు ఆల్రెడీ స్ప్రే చేసేసాము అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అవేంటి ఎన్ని రకాల మందులు అనేది ఏ విధంగా కలిపానో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ప్రతి ఒక్క ఫార్మర్ అయితే మీ యొక్క తోటల్లో బ్లాక్ ట్రిప్స్ సమస్య ఉంది కంపల్సరీ మంచి టెక్నికల్ బ్రాండ్స్ తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉండండి ప్రతి స్ప్రే వచ్చేసి ఫిఫ్త్ డే ఫోర్త్ డేలోనే పడిపోవాలి ఈ ఒక్క ఫోర్ నాలుగైదు స్ప్రేలు కనుక ఈ విధంగా చేసినట్లయితే మనం మంచి ఈల్డింగ్ని తీసుకోవచ్చు ఇదండి ఫైనల్గా ఈ తస్కా హెర్బోమైటు యొక్క రిజల్టు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్కు అయితే ఓకే అండి చేయదలుచుకుంటే చేసుకోండి ఫైవ్ డేస్ వరకు మాత్రమే ఆపుతుంది ఎక్కువ డేస్ అయితే ఛాన్స్ ఇస్తలేదు అంత గ్రోత్ని మన్ నీట్గా ఉంచు ఉంచడంలో అంత ప్రభావం చూపలేకపోతుందనమాట సో ఫైవ్ డేస్ వరకు అయితే ఓకే సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తోటి ఫార్మర్లందరికీ ఈ వీడియోని షేర్ చేసి తెలియజేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు